అద్వైతం, విశిష్ట అద్వైతం, ద్వైతం, అలాగే వీరశైవం, వీర వైష్ణవం. ఇలా భగవంతుని గురించిన జ్ఞానాన్ని మనకు భారతీయ సంస్కృతి అనేక రూపాలలో మనకు చెప్తూ వస్తుంది. ఎందుకంటారు ఇన్ని మార్గాలు? చాలా పెద్ద ప్రశ్న. ఇన్ని మార్గాలు ఎందుకు? అద్వైతం ఆదిశంకరులు, విశిష్ట అద్వైతం భగవద్ రామానుజులు, ద్వైతం మధ్వాచార్యులు, వీరశైవం బసవేశ్వరులు, అలాగే వీర వైష్ణవం తదుపరి వచ్చినటువంటి 74 ప్రవర్తకులు వైష్ణవ మార్గంలో. అనేక రకాలుగా ఇంకా శివాద్వైతం అనేకం ఉండగా ఇన్ని మార్గాలు ఎందుకు? ఒకటి సరిపోతుంది కదా. సత్యమే, ఆహారం మనం స్వీకరించేటటువంటి పదార్థం శరీరానికి శక్తినిస్తుంది. ఒక ఆహారం సరిపోతుంది కదా, ఇన్ని ఆహారాలు ఎందుకు? ఒక్క అన్నం సరిపోతుంది, ఒక్క గోధుమలు సరిపోతాయి, ఒక్క జొన్నలు సరిపోతాయి, లేదా యవలు, సగ్గుబియ్యం, ఇంకేమైనా ఇంకేమైనా, ఇన్నెందుకు? నానారూపధరోభూత్వా సర్వేషాం ఈప్సిదప్రద. అన్నింటి సారాంశం ఒక్కటే, సూర్యుడు ఒక్కడే, కానీ కాలాన్ని అనుసరించి సూర్యశక్తిని మనం గుర్తిస్తూ ఉంటాం. ఉదయ సూర్యుడు, మధ్యాహ్న సూర్యుడు, సాయం సూర్యుడు, నిశివేళ మరో ప్రాంతంలో వెలుగునిచ్చే సూర్యుడు. కనుక ఒకే శక్తిని వివిధ రూపాలలో వివేచన చేస్తూ చేరుకునే ప్రయత్నాలు ఎలా ఉంటాయో, అలాగే వివిధ మార్గాలన్నీ కూడా ఒకే నిర్ణయం వైపు తీసుకువెళ్తాయి. నగరంలో ఓ ప్రాంతానికి మనం వెళ్ళాలి అంటే ఆ ప్రాంతానికి చేరే మార్గాలు అనేకం ఉంటాయి. కొన్ని దారులు నేరుగా ఉంటాయి, కొన్ని దారులు అలా చుట్టూరా తిరిగి వస్తాయి. విజయవాడకి వెళ్ళాలి హైదరాబాదు నుంచి అంటే ఎల్బీ నగర్ మీద నుంచి వెళ్ళవచ్చు, సికింద్రాబాద్ మీద నుంచి వెళ్ళవచ్చు, మహబూబ్ నగర్కి వెళ్ళి వెళ్ళవచ్చు, ఆదిలాబాద్కి వెళ్ళి కూడా తిరిగి మహబూబ్ నగర్కి రావచ్చు. తోవలు ఎన్నైనా ఉండవచ్చునుగాక, ఈ మార్గాలు ఎన్నైనా ఉండవచ్చునుగాక, డెస్టినీ లక్ష్యం ఒకటే, అది దైవం. కనుక ఇన్ని మార్గాలు, ఇన్ని బోధనలు.